दक्षिणामूर्तये नमः। ॐ भद्रं कर्णे विष्णुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्य जत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागं स्वस्तनुभिः व्यसेम देवहितं हृदायुः स्वस्तन इन्द्रो वृद्रश्रवाः स्वस्तन पूषा विश्वभेदाः स्वस्तिनस्तार्श्वरिष्ठनेमिः स्वस्तिनो बृहस्पतिर्दधातु। ॐ शान्तिश्शान्तिश्शान्तिः। हेयज्ञेयाप्यपाक्यानि विज्ञेयान्यग्रयाणतः तेषामन्यत्र विज्ञेयात् उपलम्बस्त्रिषु स्मृतः अनि निर्णयिन्दि। हेयानि ज्ञेयम्, ఆప్యాని, పాక్యాని అని నాలుగుటి గురించి నిన్న చూపించాడు, ఇవన్నీ వదిలిపెట్టాలి అని చెప్పాడు. అలాంటి వాడికి ఇవి ఉంటేనే జీవన్ముక్తి కలుగుతుంది అని విషయాన్ని బోధించాడు. ఇప్పుడు 91వ కారిక 4వ అధ్యాయంలో 91వ కారిక ప్రకృత్యాకాశవజ్ఞేయా సర్వే ధర్మ అనాదయ విద్యతే నహి నానాత్వం తేషాం క్వచన కించన ప్రకృత్యాకాశ జ్ఞేయాః సర్వే ధర్మా అనాదయః విద్యతే నహి నానాత్వం తేషాం క్వచన కించన ప్రకృత్యా ఆకాశజ్ఞేయా సర్వే ధర్మ అనాదయ. ఇక్కడ ధర్మా అని బహువచనం వాడాడు. ధర్మ అంటే జీవులు అని అర్థం, జీవుడు అని అర్థం. ధర్మా బహువచనం వాడాడు. ఎందుకు బహువచనం వాడాడు తర్వాత చెప్తాడు. ప్రకృత్యాకాశజ్ఞేయా ఆకాశము వలె జీవులన్నీ కూడా ప్రకృత్యా అంటే స్వభావం చేతనే, ఆకాశము వలె జీవులన్నీ కూడా స్వభావం చేతనే ఆదిరహితములని అంటే అనాది అని తెలియవలను. ఆదిరహితం అంటే అనాదని తెలియవలను. విద్యతే నహి నానాత్వం తేషాం క్వచన కించన ఆ జీవులకి నానాత్వము ఎచ్చటను ఎంత మాత్రము ఉండనే ఉండదు, లేదు అని అర్థం. కారికి పరమార్థతతు ప్రకృత్యా స్వభావతః యదార్థంగా అయితే, వాస్తవంగా అయితే, పరమార్థంగా అయితే అని అర్థం. పరమార్థంగా అయితే ప్రకృత్యా స్వభావంగానే ఆకాశవతు ఆకాశతుల్యాః ఆకాశవతు ఆకాశము వలె ఉన్నవని చెప్పింది. ఆకాశము వలె ఏ రకంగా సర్వవ్యాపకమో, ఆకాశము ఏ రకంగా ఎన్ని దుమ్ము ధూళి ఎంత తిరుగుతున్నా ఆకాశానికి ఏ రకంగా అంటూ ఉండదు, ఆ దుమ్ము ధూళి పొగ వీటితో ఆకాశానికి ఏ రకంగా అంటూ ఉండదు, అలాగే ఆకాశవత్తు ఈ జీవులకి కూడా ఏ రకమైన అంతఃకరణ దోషాలున్నా ఆ జీవులకి అంటదు, ఆ ఆత్మకి అంటదు అని అర్థం. ఆకాశతుల్యాః సూక్ష్మ నిరంజన సర్వగతత్వై సర్వధర్మాః ఆత్మనః. ఎందువల్ల ఆకాశము వలె అది ఉన్నది అంటే సూక్ష్మ అంటే సూక్ష్మత్వం చేత ఆకాశం ఏ రకంగా పృథివీ కంట జలము సూక్ష్మం, జలము కంట అగ్ని సూక్ష్మము, అగ్ని కంట సూక్ష్మం అంటే వ్యాపకము అని అర్థము. వ్యాపకము పృథివిని వ్యాపించి ఉన్నది జలము కాబట్టి అది సూక్ష్మము, జలాన్ని వ్యాపించి ఉన్నది అగ్ని కాబట్టి అది సూక్ష్మము, అలాగే అగ్నిని వ్యాపించి ఉన్నది వాయువు కాబట్టి అది సూక్ష్మము. వాయువు కంట వ్యాపకమైనది సూక్ష్మమైనది ఆకాశం, ఆకాశము కంట వ్యాపకమైనది ఆత్మ. అందువల్ల ఈ ఆత్మ ఆకాశవతు, అలాగా వ్యాపకమైనది కాబట్టి, సూక్ష్మమైనది కాబట్టి, నిరంజన ఎటువంటి మలినము లేనిది కాబట్టి, ఎటువంటి మలినం లేనిది కాబట్టి, సర్వగతత్వై సర్వాన్ని పొంది ఉన్నది కాబట్టి ఆకాశవత్తు ఆకాశం వలె ఉన్నది ఆత్మన. ఈ ఆత్మ జ్ఞేయా ముముక్షువిహి ఈ రకంగా నిరంతరము ముముక్షువుల చేత
ఈ ఆత్మ తెలియబడుతున్నది. మోక్షమిచ్చా ముముక్షుహు, ఎవరైతే స్వరూపమైన ఆత్మని తెలుసుకుందామని ప్రయత్నం చేస్తూ ఉంటారో అలాంటి సాధకులు ముముక్షువులు చేత మాత్రమే ఈ ఆత్మ తెలియబడుతుంది. ముముక్షువులు కాని వారి చేత ఆత్మ కానిది తెలియబడుతుంది. ముముక్షువుల చేత ఈ స్వరూపమైన ఆత్మ ఈ రకంగా నిరంజనమైనదని, సూక్ష్మమైనదని, మలినము లేనిదని అని ఈ రకంగా తెలియబడుతుంది. అనాదయ నిత్యా బహువచన కృతభేదాశంకాం నిరాకుర్వన్ ఆహా. ఈ ఆత్మ, ఈ జీవులు నిత్యులు, ఆత్మలు ధర్మములు అని ఏదైతే ఇక్కడ చెప్పిందో, అనాదయ నిత్యా, ఈ జీవులు నిత్యులు అనాదులు. ఇక్కడ ఆత్మలు ధర్మములు అని ఏదైతే బహువచన కృత భేదాశంకాం, ఇక్కడ ఆత్మలు ధర్మములు అని బహువచనం చెప్పబడింది కదా, అందువలన ఆత్మలు అనేకమా, ఆత్మలు అని బహువచనం వాడాడు కదా, ఇక్కడ ఆత్మలు అనేకమా అని ఏదైతే శంకాం నిరాకుర్వాన్, ఆ శంకని ఆ సంశయాన్ని పోగొట్టడానికి మళ్ళా ఈ కారికే చెబుతున్నది. ఆహా, ఈ కారిక చెబుతున్నది ఏమని, క్వచన క్వచిదపి కించన కించిత్ అణుమాత్రమపి తేషాం న విద్యతే. అది క్వచన కొంచెము కూడా, క్వచిదపి కించన అని, కించిత్ అణుమాత్రమపి కొంచెము కూడా, కించిత్ కూడా అణుమాత్రము కూడా తేషాం న విద్యతే, దీని అందు నానాత్వము లేదు. తేషాం న విద్యతే, లేనే లేదు. ఏమిటి నానాత్వం ఇది, నానాత్వము లేనే లేదు. ఈ కార్యక్రమం ఎక్కడుంది, విద్యతే నహి నానాత్వం తేషాం క్వచన కించన అని చెప్పాడు కదా. జీవులు అనేకమని చెప్పాడంటే అనేకమా, అనేకము కాదు, దీని యందు నానాత్వం లేనే లేదు అంటే ఏకము అని అర్థము. బహువచనం ఎందుకు వాడాడు, లోకదృష్టితో వాడాడు కానీ పరమార్థంగా దానికి బహువచనం లేనే లేదు. ఏకమేవా అద్వితీయం, అన్ని జీవులు ఆకాశం వలె స్వభావంగా ఆదిరహితమై నిర్మలంగా అద్వితీయంగా ఉన్నారు. వారికి నానాత్వం అనేది ఎప్పుడూ లేదు అంటే అర్థం ఏమిటి, అన్ని అనే బహువచనం కేవలం గౌణమే కానీ నిజంగా ఏకస్వరూపంగానే ఉన్నాడు అని అర్థం. ఏకస్వరూపంగానే ఉన్నాడు. ఇంకా 92వ కారిక, ఆదిబుద్ధ ప్రకృత్యైవ సర్వే ధర్మా సునిశ్చితాః యశ్చైవం భవతి శాంతిః సోమృతత్వాయ కల్పతే. ఆదిబుద్ధ ప్రకృత్యైవ సర్వే ధర్మా సునిశ్చితాః యశ్చైవం భవతి శాంతిః సోమృతత్వాయ కల్పతే. ఆదిబుద్ధ ప్రకృత్యైవ సర్వధర్మా సునిశ్చితః, ప్రకృత్యైవ స్వభావం చేతనే ఆత్మలన్నీ నిత్య బోధస్వరూపములని చక్కగా నిశ్చయించబడుతుంది. సర్వే ధర్మ సునిశ్చితః, చక్కగా నిశ్చయించబడుతున్నవి. బహువచనం వాడుతున్నాడు కదా అందుకనే, స్వభావం చేతనే ఆత్మలన్నీ నిత్య బోధస్వరూపులని, బోధ అంటే ఎరుక, తెలివి, జ్ఞానము అని అర్థం, నిత్య జ్ఞానస్వరూపములని చక్కగా నిశ్చయించబడుతున్నది. యశ్చైవం భవతి క్షాంతి సో అమృతత్వాయ కల్పతి కల్పతే, ఎవరికైతే ఈ విధంగా శాంతి అవుతున్నదో, ఎవరికైతే అవుతున్నదో అలాంటి వాడు అమృతత్వం కోసం, అమృతత్వాన్ని తెలుసుకోవడం కోసం సమర్థుడవుతున్నాడు అని కారిక. సమర్థుడు అవుతున్నాడు. దానికి భాష్యం, జ్ఞేయతాపి అధర్మణాం సంవృత్తి ఏవా నా పరమార్థతః ఇచ్చాహ. అది ఆత్మల జ్ఞేయత్వం కూడా, ఆత్మల యొక్క జ్ఞేయత్వం కూడా సంవృత్తియే. ఆత్మని తెలుసుకొనుట, ఆత్మని
తెలుసుకోవడము అనేది ఏదైతే ఉన్నదో, ఆత్మని జేయత్వం, ఆత్మను తెలుసుకోవడం అనేది ఏదైతే ఉన్నదో అది సంవృత్తియే, అవిద్యయే అని అర్థం. సంవృత్తి అంటే అవిద్య, అవిద్యయే. ఎందువలన సంవృత్తి ఏవా నా పరమార్థత ఇచ్చా, అందువల్ల అది పరమార్థము కాదు. తెలుసుకోవడం అనేది పరమార్థము కాదు. అంటే ఇక్కడ అంటే జీవుల తత్వాన్ని తెలుసుకోవాలి అని అనుకుంటాం కదా, నేను ఎవరు, జీవుడు ఎవరు, బ్రహ్మం ఏమిటి అని జీవుడిని తెలుసుకోవాలని ఇచ్చా, జిజ్ఞాసు, జ్ఞాతుమిచ్చా జిజ్ఞాసు, నేనెవరిని, జీవుడెవరు అని తెలుసుకోవడానికి ఏదైతే చెబుతున్నారో అది వ్యవహారమే తప్ప, అది వ్యవహారంలో కుదురుతుంది తప్ప నిజంగా జీవుణ్ణి ఎరుగడం అనేది ఏమీ కుదరనే కుదరదు, ఏమీ లేదు. తను తాను ఎరుగలేడు. అగ్నిని అగ్ని ఏ రకంగా కాల్చలేదో, సూర్యుణ్ణి తను తాను ఏ రకంగా ప్రకాశించుకోదో, సూర్యుడు సర్వలోకాల్ని ప్రకాశింపజేస్తున్నా తను తాను ప్రకాశించుకోడు. ఎందువల్ల ఆయన స్వరూపమే ప్రకాశ స్వరూపం, అగ్ని యొక్క స్వరూపమే వేడి స్వరూపము, అలాగే తన స్వరూపమే బ్రహ్మస్వరూపము, ఆత్మస్వరూపము. తను తాను తెలుసుకోవడం కుదరదు, తన స్వరూపమే తెలివి స్వరూపము. తన తెలివిని తాను తెలుసుకోలేదు, తన తెలివి చేత అన్నిటినీ తెలుసుకుంటుంది. అన్నిటినీ తెలుసుకున్న తెలివి తను తాను తెలుసుకోనక్కర్లేదు. అన్నీ ఉన్నవి అని తెలిపేది అది తెలివే. ఏమీ లేని, రెండవది లేని, కేవలం అద్వితీయమైన సుషుప్తిని, సుషుప్తి రహస్యాన్ని తెలుసుకున్నది తెలివే. ఉన్నదానిని లేనిదానిని తెలుసుకున్నది తెలివే. కానీ తెలివిని తెలుసుకోవడానికి ఇంకొకటి లేనిది అని అర్థం. అందువల్ల జీవులు తెలివిగలవి, తెలివి స్వరూపంతో ఉన్నవి, స్వభావం చేత అవి నిత్యులు అని అర్థం. స్వభావం చేత అవి నిత్యులు అని జ్ఞేయతాపి అయిపోయింది కదా. యస్మాత్ ఆదో బుద్ధాః ఆది బుద్ధాః. ఎందువల్లంటే ఆది ఆదౌ బుద్ధాః, ఆది బుద్ధాః, ఆత్మలు ఆది బుద్ధులు. ఆది బుద్ధులు అంటే చెప్తున్నాడు, ప్రకృత్యైవ స్వభావతైవ, పూర్వము నుండి కూడా. ఆది అంటే పూర్వం, పూర్వం అంటే ఎప్పుడూ అని అర్థం. ఎల్లప్పుడూ అవి తెలివిగలవి, అంటే తెలివి స్వరూపముతో కూడుకున్నది అని. తెలివి స్వరూపంతో కూడుకున్నది, ఈ తెలివి స్వరూపంతో కూడుకున్నది అనేది దానికి ఆగంతుకమా నిత్యమా? నిత్యము, ఆగంతుకము కాదు, స్వభావము, సహజము, సహజంగానే స్వభావంగానే నిత్యులు అని అర్థం. స్వభావం చేతనే నిత్యులు అని. యథా ఏ రకంగా అంటే నిత్య ప్రకాశ స్వరూప సవిత ఏవం నిత్య బోధస్వరూప ఇత్యర్థః. నిత్య ప్రకాశ స్వరూపులు, నిత్య తెలివి స్వరూపులు. సూర్యుడు ఏ రకంగా నిత్య బోధస్వరూపుడో, అంటే నిత్య తెలివి స్వరూపుడో, నిత్య వెలుగు స్వరూపుడో, నిత్య ప్రకాశ స్వరూపుడో, ఆ రకంగా స్వరూపము గలది. ఏ రకంగా సూర్యుడు ఏ అపేక్ష లేకుండా, దేని యొక్క అపేక్ష లేకుండా ప్రకాశిస్తున్నాడో ఆ రకంగానే ఈ స్వరూపమైన ఆత్మ దేని యొక్క హంగు లేకుండా, దేని యొక్క సహాయం లేకుండా తనకు తానే ప్రకాశింపజేసేది. విషయాన్ని ప్రకాశింపచేయాలి అంటే ఇంద్రియాలు ఉండాలి, ఇంద్రియాలు ప్రకాశింపబడాలంటే మనసు ఉండాలి, మనసు ప్రకాశించబడాలంటే బుద్ధి ఉండాలి. కానీ బుద్ధి తానుని ప్రకాశింపచేయలేదు, ఈ ఆత్మని ప్రకాశింపచేయలేదు. ఆత్మ బుద్ధిని, ఇంద్రియాలని, మనసుని, బయటి విషయాన్ని అన్నిటినీ ప్రకాశింపజేసేది తానే. తానిని మాత్రము ప్రకాశింపజేసేది ఇంకొక వస్తువు లేదు. సూర్యుడు ఏ రకంగా, ఏ అపేక్ష లేకుండా, ఏ హంగు లేకుండా ప్రకాశిస్తాడో, అలాగే నిత్య తెలివి స్వరూపమైన ఆత్మ, ఆ స్వరూపము దానికి స్వభావము అని చెప్పాడు, ప్రకాశిస్తున్నది అని. సర్వే ధర్మాః సర్వే ఆత్మనః. సర్వే ధర్మాః అంటే సర్వ ఆత్మలు, ఈ ఆత్మలు. నచ తేషాం నిశ్చయః కర్తవ్యః నిత్య నిశ్చిత స్వరూపాః ఇత్యర్థః. ఇలాంటి ఆత్మలు ఏవైతే ఉన్నాయో ఇవి నిత్య నిశ్చిత స్వరూపులు, నిత్య నిశ్చిత స్వరూపులు. అందువలన వాటి నిశ్చయత్వం ఏదైతే ఉందో అది
నిశ్చయత్వం అవడం వల్ల దాని గురించి మనం చెయ్యవలసిన కర్తవ్యమే లేదు అని అర్థం. కర్తవ్య నిశ్చయనిశ్చిత స్వరూపాః నచ తేషాం నిశ్చయ కర్తవ్య. ఇది నిశ్చయ స్వరూపం కాబట్టి దీని గురించి పొందవలసిన కర్తవ్యం లేదు, చెయ్యవలసిన కర్తవ్యం లేదు, దీనికి ఏ క్రియచేత దొరకదు, తెలియబడదు అని ఇక్కడ చెప్పడం. అర్థందా? సమాధి పొందాలి, నిర్వికల్ప సమాధి పొందాలి, అసంప్రజ్ఞాత సమాధి పొందాలి, ఆత్మవిజ్ఞానం తెలుసుకున్న తర్వాత ఇది పరోక్ష జ్ఞానం. అపరోక్షంగా పొందాలి అంటే ఏ గుడిసెలోకో లేకపోతే ఏ రకమైన కొండ గుహల్లోకో వెళ్ళి సమాధి పొందాలి. ఇలాంటి చెయ్యవలసిన కర్తవ్యమే లేదు, పొందబడేది కాదు, పొందేది కాదు, పొందే ఉన్నది. అలాంటి స్వరూపం యందు ఇలాంటి శాస్త్రము చేత లేనిదాన్ని వదిలిపెట్టడమే తప్ప ఉన్నదాన్ని కొత్తగా పట్టుకోవలసింది లేదు. లేనిది పోగొట్టేది ఏమిటి? శాస్త్రం. తస్మాత్ శాస్త్రం ప్రమాణం. ఆచార్యులు శాస్త్రం చెబుతూ ఉంటే బోధ జరిగిపోతూ ఉంటుంది, నిషేధ రూపకంగా సర్వాన్ని తొలగించుకుంటూ ఉంటాం. అన్నిటినీ తొలగించుకోగా ఏదైతే తానుగా మిగిలి ఉన్నదో అదే తన స్వరూపమై ఉన్నది. అక్కడే బోధ జరిగిపోతుంది కాబట్టి దాని గురించి మళ్ళీ కొత్తగా సమాధి అనే ప్రయత్నం చెయ్యనక్కర్లేదు అని అర్థం. నహి సందేహమానా స్వరూపాః ఏవం నైవచ ఇతి. నహి సందేహమాన స్వరూపాః. ఈ యొక్క ఆత్మలు ఎట్టివారా, ఎట్టివారు, అట్టివారా అని సంశయం తగిన స్వరూపం కూడా కాదు. అలాంటి సంశయానికి తగిన స్వరూపం గలవారు కూడా కాదు ఈ ఆత్మలు. ఎటువంటి వారు, ఇటువంటి వారా అని ఈ రకంగా సందేహించవలసిన స్వరూపం కూడా కాదు. సకల సందేహాలు ఎక్కడ పుడతాయి? మనసులో పుడతాయి. మనసు వరకే పరిమితమే ఉన్నాయి సందేహాలు, సంశయాలు, సర్వం. ఒక్క స్వరూపమైన ఆత్మ తెలుసుకుంటే సర్వ సంశయాలు నివృత్తి అయిపోతాయి. సంశయాలు ఎవరికైతే కలిగిందో దాని సంశయాలు తొలగిపోవాలంటే స్వరూపమైన ఆత్మను తెలుసుకుంటే చాలు అని. ఈ రకంగా ఈ జీవులు సందేహింపదగిన స్వరూపం కలవాళ్ళు కాదు. అంటే ఇట్టివారు అట్టివారిని సందేహించడానికి తావే లేదు. ఈ విధంగా చెప్పుట కానీ ఎరుగుట కానీ గురువు శిష్యుడు ఏ అపేక్ష లేని తెలివిగల అంటే సూర్యుడి వలె ఏ ముముక్షువుకి కలుగుతుందో అతడు అమృతత్వాన్ని పొందుతాడు, అమృతుడు అవుతాడు అని అర్థం. పొందుతాడంటే పొందుట అంటే అవుతాడు, అవుతాడంటే అయ్యే ఉన్నాడు అని అర్థం. ఇది స్వరూపం. అర్థమైందా? అందువల్ల యస్య ముక్షోహో. యస్య అంటే ఎవరికి, ఎవరికి అంటే ముముక్షోహో, ముముక్షువులు. ఆ ముముక్షువులు ఎవరైతే ఉన్నారో అంటే ముముక్షువులు ఏవం యథోక్త ప్రకారేణ. ఏవం అంటే యథోక్త ప్రకారేణ, ఈ విధంగా, ఈ ప్రకారంగా. యథోక్త ప్రకారేణ, ఈ విధంగా, ఈ ప్రకారంగా. సర్వదా బోధనిశ్చయ నిరపేక్షత ఆత్మార్థం పరార్థం వా. ఎట్టి సందేహము ఉండకూడదు. ఈ విధంగా అంటే పైన చెప్పిన ప్రకారంగా ఎప్పుడు బోధ నిశ్చయం కలిగి ఉన్నది. ఎప్పుడు ఈ బోధ నిశ్చయం కలిగి ఉన్నదంటే ఎప్పుడు ఎప్పుడు అది ఉండనే ఉన్నది. అంతేగాని దాన్ని నిశ్చయించడానికి ఇట్టిదా అట్టిదా అని సందేహము వలదు. ఎప్పుడు అది తాను ఉండనే ఉన్నది అని భూతవస్తుత్వాత్ అది ఎప్పుడు కూడా ముందే ఉన్నది. ముందే ఉన్న ఆత్మ దాని యందు ప్రమాతరి ప్రమాణాన్వేషణ భవతి అంటాడు. ముందే ఉన్న ఆత్మ యందు ప్రమాత అంటే జీవుడు, లేక ప్రమాత అంటే జీవుడు. ప్రమాతరి ప్రమాణాన్వేషణ భవతి, ఇంద్రియాలతో విషయాన్ని చూస్తాడు. విషయాన్ని చూడాలంటే ఇంద్రియాలు ఉండాలి. ఈ ప్రమాణాలే ఇంద్రియాలు ఉండాలి అంటే ముందు ప్రమాత ఉండాలి. ప్రమాత అనేవాడు ఉంటే ప్రమాణాల చేత ప్రమేయమైన ఇంద్రియాలని విషయాల్ని తెలుసుకుంటాడు. ప్రమేయమైన విషయం ఉండాలంటే ప్రమాణాలు ఉండాలి. ప్రమాణాలనే విషయాలు గ్రహించే ఇంద్రియాలు ఉండాలంటే ప్రమాత ఉండాలి. ప్రమాత, ప్రమాణము, ప్రమేయము.
ప్రమేయం లేకపోయినా ప్రమాణాలు, ప్రమాణాలు లేకపోయినా ప్రమాత, ప్రమాత ప్రమాణాలు ప్రమేయాలు మూడు లేకపోయినా తాను. గాఢ నిద్రలో అక్కడ ప్రమాత అనే జీవుడు లేడు, ప్రమాణం అనే ఇంద్రియాలు లేవు, ప్రమేయమనే విషయాలు లేవు. మూడు లేకపోయినా తానున్నాడు, అర్థమైందా? మూడు లేకపోయినా తానున్నాడు. అందువల్ల ఈ బోధ ఎప్పుడు కూడా నిశ్చయాత్మకమై ఉన్నది. యథ నిశ్చయమై ఉన్నది, నిశ్చయము కలిగి ఉన్నది అని అర్థం. యథ సవిత నిత్యం ప్రకాశాంతర నిరపేక్ష స్వార్థం పరార్థం చ ఇతి ఏవం భవతి. ఏ రకంగా పరులకి ఇతరులకి ఆయన ఏ అపేక్ష లేకుండా బోధ నిశ్చయం కోసం, బోధ అంటే జ్ఞానము లేకపోతే ఎరుక తెలు ప్రకాశము అని, ఆత్మకు ఉన్నదని ఏ రీతి ఎప్పుడు కూడా ఏ అపేక్ష లేకుండా అది తెలివి స్వరూపమై ఉన్నది. ఆత్మ ఎరుక స్వరూపమై ఉన్నది. ఏ రీతిగా అంటే సూర్యుడికి స్వార్థం కానీ పరార్థం కానీ ఏ రకంగా ఇంకొక విధమైన ఆ ప్రకాశం ఏ రకంగా అపేక్షించదో, సూర్యుడి యొక్క ప్రకాశంకి ఏ స్వార్థం ఉంటుంది, ఏ పరార్థం ఉంటుంది? అది పరార్థము, ఇది స్వార్థమని, ఇది నాది అని, అది పరులు పరమని. ఈ రకమైన సూర్య యొక్క వెలుగుకి ప్రకాశానికి ఏ రకంగా ఏ రకమైన అంటూ ఉండదో, ఆ రకంగానే నిత్య బోధస్వరూపమైన ఆత్మకి పరార్థము ఉండదు, స్వార్థము ఉండదు అని అర్థం. ఉండదు అని అర్థం. ఈ రకంగా ఏదైతే ఎప్పుడు బోధ అంటే తెలివి అని అర్థం, బోధ అంటే తెలివి అని అర్థం. నిశ్చయం కలిగి అంటే తనయందు పరులయందు అపేక్ష లేకుండా ఈ తెలివి నిశ్చయం ఆత్మకు ఉందని, ఏ రకంగా అంటే సూర్యునికి స్వార్థం కానీ పరార్థం కానీ ఏ విధంగా మరి యొక్క ప్రకాశం యొక్క అపేక్ష లేకుండా సూర్యుడు ప్రకాశం ఏ రకంగా అనపేక్షమో నిరపేక్షమో, ఆ రకంగా ఆత్మ కూడా ఏ హంగు లేకుండా ఏ యొక్క ప్రకాశాన్ని కోరకుండా తన స్వయం ప్రకాశం చేత సర్వాన్ని ప్రకాశింపచేస్తుంది, సర్వాన్ని ప్రకాశింపచేస్తుంది. అందువల్ల సూర్యుడు తన ప్రకాశం చేత తనకి ఎంత ఉపయోగమని కానీ తన పరులకు ఎంత ఉపయోగం కానీ ఆలోచించకుండా అపేక్షించకుండా నిత్యం ప్రకాశించినట్లు ఆత్మీయందు కూడా స్వార్థమని పరార్థమని అపేక్ష లేకుండా నిత్య బోధస్వరూపమై ఉంటుంది, బోధ తెలివి స్వరూపమై ఉంటుంది అని ఇక్కడ అర్థం. శాంతి బోధ కర్తవ్యత నిరపేక్షత సర్వదా స్వాత్మని స అమృతత్వాయ అమృతభావాయ కల్పతే మోక్షాయ సమర్థో భవతి ఇత్యర్థః. ఇంకా శాంతి అనే దానికి చెప్తున్నాడు. శాంతి అంటే బోధ కర్తవ్యత నిరపేక్షత సర్వదా ఆత్మని స అమృతత్వాయ. అట్టి శాంతి, అటువంటి శాంతి, శాంతి అంటే శాంతి ఏదైతే ఉందో ఆ శాంతి బోధ నిత్యంగా ఆ తెలివి నిత్యంగా ఎవరికి కలుగుతుందో ఈ శాంతి ప్రపంచోపశమం శాంతం. శాంతి అనగానే మాండుక్య ఆగమ ప్రకరణలోకి వెళ్ళిపోవాలి. ప్రపంచోపశమం శాంతం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మసా విజ్ఞేయ. ప్రపంచం ఎవరి యందు ఉపశమనం అవుతున్నదో, ఎవరి యందు ప్రపంచము పుడుతున్నదో, ఎవరి యందు ఈ ప్రపంచము నిలిచి ఉన్నదో, ఎవరి యందు ఈ ప్రపంచము ఉపశమనం అవుతుందో, యస్య జన్మాద్యస్య యతః, ఎవడి యందు ఈ ప్రపంచమంతా ఉపశమనం అవుతున్నదో వాడే బ్రహ్మ. అలాంటి బ్రహ్మతత్వం తెలుసుకున్నవాడు ఎవడైతే ఉన్నాడో అలాంటి ముముక్షువు, అలాంటి వాడి యొక్క ముముక్షు బ్రహ్మతత్వాన్ని తెలుసుకున్నవాడు, బోధ తెలుసుకున్నవాడు, వాడు ప్రపంచోపశమ శాంతుడై బోధ నిత్యంగా ఎవరికైతే కలుగుతుందో అలాంటి వాడు, ఎవడైతే తన యందు ఆ శాంతి ప్రపంచోపశాంతమైన ఆ శివం మంగళకరమైన అద్వయ తత్వాన్ని ఎవడైతే తన యందు చూస్తాడో అలాంటి వాడు సహా అలాంటి వాడు అమృతత్వాయ. అమృతత్వాయానికి అమృతత్వాయ అంటే అమృతభావాయ. అమృతభావం అంటే మోక్షము కొరకు, ముక్తి కొరకు. కల్పతే మోక్షాయ సమర్థో భవతి. అలాంటి వాడు మోక్షానికి సమర్థుడవుతున్నాడు. అలాంటి వాడు మోక్షానికి సమర్థుడవుతున్నాడు. ఇటువంటి బోధ తెలివి నిత్యం ఎవరికి కలుగుతుందో
అటువంటి వాడు అమృతత్వానికి అంటే జీవన్ముక్తికి వాడు సమర్థుడు, వాడే జీవన్ముక్తుడు అని అర్థం. నెక్స్ట్ 93వ కారిక, ఆది శాంతాహి అనుత్పన్నాః ప్రకృత్యైవ సునిర్వృతాః సర్వే ధర్మాః సమాభిన్నాః అజం సామ్యం విశారదం ఆది శాంతాహి అనుత్పన్నాః ప్రకృత్యైవ సునిర్వృతాః సర్వే ధర్మాః సమాభిన్నాః అజం సామ్యం విశారదం. ఆగమ ప్రకరణం విన్నారు, వైతత్య ప్రకరణం విన్నారు, తర్వాత అద్వైత ప్రకరణం విన్నారు, అలాత శాంతి ప్రకరణం చివరికి వచ్చారు. విన్నవాళ్ళందరూ పూర్తిగా అది అవగాహన చేసుకుంటే ఒక్కసారి వింటున్న సమకాలంలో జీవన్ముక్తి లక్షణాలు పొందొచ్చు. ఇది కూడా అదంతా వదిలిపెట్టి ఇది విన్నా అనుకోండి, ఓ అలాంటి వాడు అలాంటి వాడు అలాంటి వాడు అనుకుంటాం. అలాంటి వాడు పొందుతాడు, అలాంటి వాడు కాదు ఇలాంటి వాడే పొందుతాడు. ఇలాంటి వాడే పొందాలంటే కనీసం అన్నీ ఒకసారి అవస్థాత్రయ ప్రక్రియ, కార్యకారణ ప్రక్రియ, ఆ రెండు ప్రక్రియలతో ఏదైతే మనం పూర్తిగా ఇంతవరకు 4 ప్రకరణాలు విన్నామో చాలా జాగ్రత్త ఒక్కసారి అనుభవానికి తెచ్చుకుంటే అలాంటి జీవన్ముక్తుడు. అంటే జీవన్ముక్తుడు అనేవాడు ఒకడు కాదు, జీవన్ముక్తుడు ఎవరు, స్వరూపమైన ఆత్మయే అది, ఎప్పుడూ జీవన్ముక్తియే. జీవన్ అంటే ప్రపంచం ఉండగానే అది ముక్తి అయి ఉన్నది. మనం జీవన్ముక్తుడు అనుకుంటే మనం ఏమనుకుంటామంటే ఆ శరీరంతో కూడుకున్నవాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు సంసారం యందు వైరాగ్యం కలిగి వాడు ముముక్షువుగా మారి వాడు ఆత్మజ్ఞానం పొంది వాడు ఈ లోపల ఉన్న ఆ జీవుడు ముక్తుడైపోయాడు, జీవన్ముక్తుడైపోయాడు, శరీరం మాత్రమే ఉందని ఒక వ్యక్తిగతంగా తీసుకుంటాం. జీవన్ముక్తి అంటే అది పరమాత్మ యొక్క నామం. అది ఎవడి యందు సృష్టి స్థితి భంగములు కలుగుతున్నాయో, ఎవడు సృష్టిస్తున్నాడో, ఎవడి యందు నిలిచి ఉన్నదో, ఎవడి యందు లయించిపోతున్నాయో, సృష్టి స్థితి భంగములు కలుగుతున్నా తన యందు అంటులేనివాడు వాడు ఎప్పుడు జీవన్ముక్తుడే. అందులో అవస్థాత్రయ ప్రక్రియ జాగ్రత్త స్వప్నము సుషుప్తి మూడవస్థల్ని మనం చక్కగా సినిమా తరయందు బొమ్మ ఏ రకంగా వచ్చిపోతున్నదో ఆ రకంగా మూడవస్థలకి తాను సాక్షిని తెలుసుకున్నవాడు. మూడవస్థలు లేని తురియమైన అద్వయమైన అద్వైత తత్వాన్ని మూడవస్థల్ని కూడా తొలగించి కేవలుడిగా మిగిలిన వాడు ఎవడైతే ఉంటాడో అలాంటి వాడు జీవన్ముక్తి. వాడు ప్రపంచాన్ని తీస్తున్నాడు అంతేగాని వాడు కేవలం వైయక్తికమైన దేహాన్ని ఇంద్రియాలని మనసుని బుద్ధిని వీటిని పోగొట్టుకుని జీవన్ముక్తుడు కాదు. వాడు టోటల్ నానాత్మంతో కూడుకున్న నేహనానాస్తి కించన నానాత్మం కూడుకున్న ఆధ్యాత్మిక ఆది దైవిక ఆది భౌతిక సర్వ ప్రపంచాన్ని తీసివేశాడు. తీసిగానే సర్వప్రపంచాన్ని తీసిగానే ఈ ప్రపంచం అంతటికీ ఎవరైతే ఆధార పురుషుడై ఉన్నాడో ఆ పరమాత్మే నేననుకున్నవాడు వాడు జీవన్ముక్తుడు. ఆ భావం ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే జీవన్ముక్తుడు ఆ సమకాలంలో మనందరం అయ్యి ఉంటాం. అందుకనే మన గురించి ఆత్మలు అని వాడింది. మనందరము అంటే ఉపాధులు ఉన్నప్పుడు వేరువేరుగా అనిపిస్తున్నట్లు, ఉపాధులు లేకుండా ఉన్నప్పుడు ఏకమై ఉన్నట్లు. ఉపాధులున్నా ఏకమే అది ఆకాశవత్తు. ఈ రకంగా మనం ఏ రకంగా దీనిని వింటూ ఉండాలి. చెప్పొచ్చిందంటే ఒక ముముక్షువు మన జీవన్ముక్తిని పొందుతున్నట్టుగా భావన చేసి వినాలి. చాలా బాగుంటాయి ఈ కార్యక్రమం చివరిలో తథా నాపి శాంతి కర్తవ్యత ఆత్మని ఇత్యాహ యస్మాత్ ఆది శాంతాహ. ఈ కార్యక్రమం అర్థం చెప్పానా? ఆది శాంతా హ్యనుత్పన్నాహ ప్రకృత్యైవ సునిర్వృతాహ ఆత్మలన్నీ నిత్యశాంతి స్వరూపులు. ఆత్మలన్నీ నిత్యశాంతి స్వరూపులు, ఉత్పత్తరహితులు, పుట్టుకలేనివి, స్వభావం చేతనే నిత్యముక్త స్వరూపులు ఈ ఆత్మలు. సర్వే ధర్మ స్వమాభిన్నాహ అజం సామ్యం విశారదం. ఇవి సమములు, అభిన్నమైనవి. ఆత్మ అజం పుట్టుకలేనిది, సామ్యం సమం, నిర్మలం నిర్మలమైనది అని చెప్పబడును అని అర్థం.
ఈ చెప్పిన అది ఏదైతే ఉందో తథా దానికి భాష్యం చెప్తున్నాడు. ఆ కారికి అది అర్థం. భాష్యం ఏమిటంటే, తదానాపి శాంతి కర్తవ్యత ఆత్మని ఇచ్చాహ యస్మాత్ ఆది శాంతాహ, నిత్యమేవ శాంతాహ. అయినప్పటికీ ఆత్మయందు ఎవడైతే శాంతిని గుర్తించి శాంతిని గురించి సాధించవలసిన కర్తవ్యము లేనేలేదు అని ముముక్షు ఎవడైతే తెలుసుకుంటాడో అని ముముక్షు గురించి చెబుతున్నాడు. నిత్యమేవ శాంతాహ, ముముక్షు గురించి ఇక్కడ చెబుతున్నాడు. ఆత్మయందు శాంతిని గురించి సాధించవలసిన కర్తవ్యమే లేదు అని ముముక్షు గురించి చెబుతున్నాడు. నిత్యమేవ శాంతాహ అనుపపన్నాహ అజాశ్చ, ఆత్మలన్నీ ఆదిశాంతములు, ఆదిశాంతములు. అందులో ఆదిశాంతం అంటే ఏమిటి? ఎప్పుడూ ఉన్న శాంతము, ముందే ఉన్న శాంతము. అంతేగాని ఇప్పుడు సాధన చేస్తే పొందేది కాదు. అశాంతి ఎప్పటి నుంచి వచ్చింది? దేహేంద్రియాదులతో కూడుకునే నేననుకున్నప్పుడు, కనిపిస్తున్న ప్రపంచంలో విషయాలు నావనుకున్నప్పుడు, నేను నాది అనే ప్రపంచము, నేననే దేహేంద్రియాదులు రెండు వదిలినప్పుడు ఉన్నది శాంతే. శాంతి యందు అశాంతి అనే పొర వచ్చింది, కానీ అశాంతిని పొర తీస్తే ఉన్నది శాంతే. అన్నీ నిత్యమేవ శాంతి, ఆది శాంతి అని అర్థం. అలాంటి ఆది శాంతములు నిత్య శాంతి స్వరూపములే అని అర్థము. అనుత్పన్నాహ అంటే అజాశ్చ, అనుత్పన్నాహ అంటే పుట్టుక లేనిది. ఈ ఆత్మ పుట్టుక వాటికి లేదు, పుట్టుక వాటికి లేదు. అటు అనుత్పన్నాహ బహువచనం, అందులో అజాశ్చ పుట్టుక లేనివి. ఇంకా ప్రకృత్యైవ సునిర్వృతాహ అని, ప్రకృత్యైవ సునిర్వృతాహ అంటే సుష్ఠు ఉపరత స్వభావాహ. పుట్టుక వాటికి లేదు, ప్రకృత్యైవ సునిర్వృతాహ. స్వభావం చేతనే చక్కగా నిర్వృతిని పొంది ఉన్నవి. నిర్వృత్తిని పొంది ఉన్నవి అంటే దాన్ని చెప్తున్నాడు, నిత్యముగా ముక్త స్వభావములై ఉన్నవి. నిర్వృత్తిని పొంది ఉన్నవంటే నిత్య ముక్త స్వభావ అని అర్థం. ఇత్యర్థ, అవి ఎప్పుడు కూడా నిత్యముక్త స్వభావంతో కూడుకుని ఉన్నవి. అంతేగాని బంధము తొలగిపోతే ముక్తి కాదు. ఎవరికైతే బంధముంది అని అనిపించిందో, బోధ అలాంటిది, వేదాంతం యొక్క బోధ అలాంటిది, నాకు కష్టం ఉందండి, దుఃఖం ఉందండి, నా కష్టాలు పోవాలంటే ఏం చేయాలండి అంటే, అప్పుడు ఒక మాంత్రికుడి దగ్గరికి వెళ్తే ఈ మంత్రోపదేశం చెయ్యని ఒక క్యాలెండరు, ఒక ఫోటో, ఇంత విభూతి, ఈ నక్షత్రాలు, ఇంకొన్ని అంటగడతాడు. అవి పెట్టుకోవడం, ఆ కుంకుమ పెట్టుకోవడం, ఆ మంత్రం చదువుతూ ఉండడం, ఆ ఫోటో దండం పెడతాడు. పాత బాధ తప్ప కొత్త బాధ. పాత బాధ అయితే 8 గంటలకు లేచి ఏదో 8 గంటల నుంచి రాత్రి 9 గంటలు పడ నిద్రపెట్టే వరకు ఏడ్చేవాడు. కొత్త బాధ ఏంటి? దేవుళ్ళ బాధ. దేవుళ్ళ బాధ వచ్చేసరికి మనం 4 గంటలకు లేచి స్నానం చేసి వీళ్ళకి 3 గంటలు వీళ్ళకేమో అన్ని నివేదనలు అవి చేసి పూజలు చేసి జపాలు చేసి ఇంకో 4 గంటలు ఎక్స్ట్రా. ఇది కొత్త బాధ, అది పాత బాధ, రెండు బాధలు కలిస్తే. మాంత్రికుడి దగ్గరికి వెళితే జపాలు తపాలు వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, అరే నాకు దుఃఖం ఉంది, దుఃఖాన్ని పోగొట్టరా అంటే ఇంకో కొత్తగా దుఃఖాన్ని ఇస్తాడు. ఆ చల్లో లేవడం, పొద్దున్న లేవడం, నడు నొప్పిగా ఉన్నా లేచి స్నానం చేయాలి, బ్రహ్మముహూర్తులు చేస్తే ఇంకా జపబలం బాగా వస్తుంది, గంగ దగ్గర స్నానం చేస్తే ఇంకా బాగుంటుంది, వర్షాలు పడి గంగ ఓరు ఎక్కువైపోతున్నా కొట్టుకుపోతామని భయపెడుతున్నా జాగ్రత్త చెబుతోటైనా స్నానం చేస్తానని అక్కడ కింద దిగి ఇన్ని అవస్థలు పడితే కానీ అది పూర్తవ్వదు. మాంత్రికుడి దగ్గరికి వెళ్తే కొత్త దుఃఖాన్ని నేర్పుతాడు. జ్ఞానం దగ్గరికి వెళ్తే నాకు దుఃఖం ఉంది, నాకు సంసార యాతన ఉంది, ఈ సంసారం దుఃఖం ఎలా పోతుంది అని అడిగాడు అనుకోండి, అప్పుడు జ్ఞానం ఏం చెప్తాడు? నువ్వెప్పుడూ దుఃఖస్వరూపుడు కాదు, నీకెప్పుడూ దుఃఖమనే బంధము లేనే లేదు. దుఃఖమనే బంధము నీకెప్పుడు వచ్చింది? కళ్ళు తెరిచి మేలుకుంటేనే నీకు దుఃఖమనే బంధం వచ్చింది. నిజంగా నీ నిజస్వరూపం అనుకోండి, దుఃఖమనే బంధము నీకు నిజమైన స్వరూపం అనుకోండి, సుషుప్తి గాఢ నిద్రలో కూడా ఉండాలి. ఇదే దుఃఖమనే బంధము నిజంగా ఉందనుకోండి, కలలో కూడా కంటిన్యూటీ ఉండాలి. కలలో ఉన్న దుఃఖం వేరు, మెరుకువలో ఉన్న దుఃఖం వేరు. సుషుప్తిలో గాఢ నిద్రలో దుఃఖమే లేదు. అంటే దుఃఖం ఏమవుతుంది? ఒక అవస్థకి కట్టుబడి ఉంది. ఒక అవస్థకు కట్టుబడి ఉన్న దుఃఖాన్ని చూచే నీకు ఎప్పుడు దుఃఖం లేదు. దుఃఖము దేహేంద్రియాదులతో కూడుకుని నేను అనుకున్నా
అక్కడ భ్రాంతి చిత్తుడికి ఉంది కానీ తానుకి లేదు. తాను కల దుఃఖాన్ని పోయేదాన్ని చూచాడు, వచ్చిన దుఃఖాన్ని చూస్తున్నాడు, లేని గాఢ నిద్రలో లేని దుఃఖ అభావాన్ని తెలుసుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడు కూడా దుఃఖరహితుడివే అని చక్కగా బోధ చేసి దుఃఖం నీకు ఎలా లేదో చెప్తాడు. మాంత్రికుడికి వెళ్తే కొత్త దుఃఖాన్ని అంటగడతాడు. అందులో జ్ఞానులకి మాంత్రికుడికి అది తేడా. జ్ఞానం చాలా గొప్పది. ఎప్పుడు కూడా నిత్యముక్త స్వభావుడు. ఆత్మ ఎప్పుడు నిత్యముక్త స్వభావంతో కూడుకున్నది. ఇత్యర్థ. అందులో జ్ఞాన్ని కలిసి జ్ఞానం యొక్క దర్శనం చేసి జ్ఞాన చేత తరించిపోవడానికే ప్రతి మనిషి ప్రయత్నం చేయాలి తప్ప కొత్త కొత్త అంటించుకోవడానికి కాదు. పుట్టుకతో వచ్చే సంధ్యావందనాది కర్మలే చాలు మన బతుక్కి. ఇంకో కొత్త కొత్తవి మలయాళ మంత్రాలు అవన్నీ మనకు అవసరం లేదు. అవన్నీ పెద్దలు ఏదో కొంచెం మంచివేవో నేర్పించారు, అయిపోయింది. దాంతో అంతకును శుద్ధి చేసుకోవడం, వేదాంతానికి వచ్చేయడం, అది నిత్యముక్త స్వభావ. ఇత్యర్థ. సర్వే ధర్మా సమాశ్చ అభిన్నాశ్చ సమాభిన్నా. ఈ ధర్ములన్నీ అంటే ఆత్మలన్నీ సమములు, అభిన్నములు, అందువల్ల సమాభిన్నములు. అర్థమైందా? ఈ ఆత్మలన్నీ సమములు, అభిన్నములు అంటే సమాభిన్నములు అని చెప్పాడు. అందువలన ఈ ఆత్మతత్వం అజం, సామ్యం, విశారదం, విశుద్ధం, ఆత్మతత్వం అది. అందువల్ల ఈ ఆత్మతత్వం కూడా ఏదైతే ఉందో, ఆత్మతత్వం అజం, పుట్టుక లేనిది, సామ్యం ఏ విశారదం అంటే విశారదం అంటే విశుద్ధం అని, విశారదం అంటే విశుద్ధం అని భాష్యకారులు చెప్తున్నారు. విశుద్ధం ఆత్మతత్వం యస్మాత్ తస్మాత్, ఎందువలన ఈ ఆత్మతత్వం అజమో, సామ్యమో, విశుద్ధమో, అందువలన ఈ ఆత్మ శాంతి, శాంతి అని. మోక్షో వా నా